నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాల కథలు మనం బాగా చెప్పుకుంటూ ఉంటాం. సో చాలా రోజులు అయినట్లు అనిపిస్తా ఉంది. ఒక కథ చెప్తాం. పట్టుబదలిన విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం లోపలికి నడిచాడు. మర్రి చెట్టు ఎక్కాడు. అక్కడ ఉన్న కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. నడవడం మొదలుపెట్టాడు బయటికి. ఈ కళేబరాన్ని ఆవహించుకుని ఉన్నటువంటి బేతాళుడికి నవ్వొచ్చింది. నీకు ఎంతగా తెలివయ్యా, ఎంత ఓపిక నీకు, మంచి కథ చెప్తాను విను, మార్గాయాసం తెలియకుండా కథ చెప్తాను అన్నాడు. ఏం చెప్పాడు? పూర్వం మాళవ దేశానికి రాజసింహుడు అనే ఒక యువరాజు ఉండేవాడు. అయితే యువరాజైనా పూర్తిగా రాజుగారి ఆయన పెద్దగా ఏం చేసేవాడు కదా, ఇతనే అన్నీ చూసుకునేవాడు. ఒకరోజు ఆయన ఉద్యానవనంలో విహారానికి తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ఒక అమ్మాయి నీలాంబరి అని వాళ్ళ ఆస్థాన గాయని ఒక పాట పాడుతోంది. ఎంత బాగుందో పాట. ఈయన సహజంగా కొంత గాయకుడు, కొంత అన్నీ ఉన్నాయి ఈయన కొంచెం, అంటే లలిత కళలో అభినవేశము ప్రవేశము అన్నీ ఉన్నాయి ఆయనకి. చాలా మెచ్చుకున్నాడు పాటని. నీలాంబరి ఎంత బాగా పాడేవమ్మా, నీ కంఠం ఎంత బాగుందో, పాట ఎంత బాగుంది, ఎంతో అసలు నాకు ఏమంటారంటే మైమరిచిపోయేంత అత్యద్భుతంగా ఉంది పాట అంటే. ఆ అమ్మాయి ఏమంది, ఒక తెలిసిన సంగీతకారుడు ఒక ఆయన సంగీతజ్ఞుడు ఈ పాటకి రాగం కట్టాడండి. మరి అతను కట్టిన రాగం అవటం వల్లే ఈ పాటకి ఇంత అందం వచ్చిందండి అని. సరే, ఈయన ఏమనుకున్నాడు, ఎవరైతే ఈ పాటకి రాగం కట్టాడో అతన్ని పిలిపించారు. ఎంత అద్భుతమైన పాట, ఎంత గొప్ప సాహిత్యం, ఎంత పరమాద్భుతంగా ఉంది, నువ్వు ఏం చూసి ప్రేరణ పొంది రాసావు అని అడిగే సరికారు. ఇది పట్టేవో అంటే అతను ఏమన్నాడు, రాగం కట్టడమే కాదండి, ఈ పాట కూడా నేనే రాశాను. నా మిత్రుడు ఒకడు, ఒక చిత్రకారుడు, అతను ఎంత అందమైన ఒక అమ్మాయి చిత్రం వేశాడంటే ఆ చిత్రం చూసి నాకు అభినవేశం ఉత్సాహం కలిగి నేను సాహిత్యం రాసి దాన్ని పాట కట్టానండి, ఈ పాట ఆ అమ్మాయికి చెప్పాను అన్నాడు. అనేసరికల్ల ఒక చిత్రం చూసి, ఇప్పుడు మామూలుగా ప్రకృతిని చూస్తే వస్తాయి సాహిత్యాలు, అవి పుడితే చాలా అందమైన ప్రకృతి, సూర్యోదయమో సూర్యాస్తమయమో, ఓ మామిడి తోట, ఒక కోయిల పాట, ఇవన్నీ చూస్తే మనకు ఒక ఉత్సాహం వస్తుంది. అలాంటిది అది కాకుండా ఒక పిక్చరు, ఒక ఆమె తాలూకు, ఒక మనిషి తాలూకు బొమ్మ చూసి ఇతనికి ఇంత ఉత్సాహం వచ్చిందంటే ఆ బొమ్మ వేసిన చిత్రకారుడు ఎవరు, అదెంత గొప్పవాడు, అదెంత గొప్పవాడు. సరే, చిత్రకారుడిని పిలిపించారు. చిత్రకారుడు ఏం చేశాడు, ఆ చిత్రాన్ని చూపించాడు. నిర్ఘాంతపోయాడు రాజసింహుడు. ఎంత అందంగా ఉందో అమ్మాయి, అసలు కళ్ళు తీయలేకపోయాడు ఆమె మీద నుంచి. ఎక్కడిది చిత్రం, ఇవి నిజంగా ఉన్న మనిషేనా, ఊహాసుందర, నువ్వు ఎవరినైనా చూసి వేసామంటే అయ్యో దాంతే ఉందండి, మనకి మన రాజపు పరగణాల్లో చిన్న చిన్న రాజులు ఉంటారు, ఏమంటారంటే సామంత రాజ్యాలు, సామంత రాజ్యం కూడా అనడానికి వీల్లేదు, వీళ్ళు అంటే జమీందారులు అనమాట. ఒక ఫలానా జమీందారు గారి కూతురు, ఆవిడ పేరు స్వర్ణమంజరి. ఆవిడ గొప్ప సంగీతజ్ఞురాలు, చాలా బాగా పాడుతుంది. దేవాలయంలో ఒక ఆవిడ కచేరీ చేస్తుంటే చూసి, మనిషి అంత పాట బాగుంది, పాట అంత మనిషి బాగుంది, ఆమె సౌందర్యం పట్టలేక నేను ఈ చిత్రం వేశానండి, చిత్రకారుడుగా నన్ను సాటిస్ఫై చేసే సౌందర్యం ఆవిడది, అది అందుకని వేశాను. ఈ వేసిన చిత్రాన్ని చూసి ఈ సంగీతజ్ఞుడు ఒక ఆయన సాహిత్యం ఆయనే పాట రాసి పాట కట్టాడు, ఆ పాటని నీలాంబరి నేర్చుకుంది. రాజసింహుడు ఉత్సాహం పట్టలేకపోయాడు. ఇది ఊహాసుందరి కాదు, నిజమే. మనకు పరగణాల్లో ఉన్న ఒక చిన్నపాటి జమీందారు, సామంత ప్రభువులు, చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళ అమ్మాయి. వెంటనే కబురు చేశాడు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని. తీరా అప్పుడే అమ్మాయి పెళ్ళి, ఈ ఉత్తరం వెళ్ళింది ఆ రోజు అమ్మాయి పెళ్ళి. ఉత్తరం చూసుకోవాలి వాళ్ళు ఈ పెళ్లి హడావిడిలో. మా అమ్మాయి పెళ్ళి అయిపోయిందండి, ఫలానా ఇంకొక మాళవరాజ్యంలో ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేసేసాము, క్షమించండి అని ఉత్తరం రాశారు. ఆ హతాశుడైపోయాడు ఈ రాజసింహుడు. ఒక ఉద్రేకం, ఒక కచ్చ, ఒక కోపం, ఇంకేమిటో రకరకాల భావాలు వచ్చినాయి. వెంటనే నీలాంబరిని, సంగీతం రాసిన సాహిత్యవేత్తని, ఈ చిత్రకారుని ముగ్గురిని అరెస్ట్ చేసి ఖైదులో పారేశాడు. వీడావిడిని చూడకపోతే ఆ బొమ్మ వేసేవాడు కాదు, ఆ బొమ్మ చూడకపోతే వాడు పాటలు రాసేవాడు కాదు, అతను రాయకపోతే ఆ అమ్మాయి పాడేది కాదు, అది పాడకపోతే నేను వినేవాడిని కాదు. వినటం వల్ల కదా నాకు ఈ కష్టం, నిష్ఠూరము వచ్చినాయి. బాగుంది కదా, ఒక ఉద్రేకం, ఒక కచ్చ అరెస్ట్ చేసేసాడు. వాళ్ళు పడిపోయారు. రోజులు గడిచిపోయినాయి. చాలా కాలం తర్వాత, అంటే ఒక ఏడాది రెండు మూడేళ్ళు అలా గడిచిన తర్వాత,
మాళవరాజ్యంలో ఈయన ఏదో పనుండి వెళ్తే అక్కడ గొప్ప కచేరీ ఉంది. ఆ మాళవ రాజకుమారాజు గారు ఇతన్ని బాగా ఆహ్వానించాడు. ఇవాళ ఒక మంచి కచేరీ ఉంది, వెందురు గారిని అన్నాడు. కచేరీలో ఒక జంట పాట చాలా ఆకర్షించింది. ఎంత బాగుందో, ఆవిడ ఎటు కదిలినా అటు కదులుతూ ఉంటే ఆ కదలికల మీదే ఇతని కళ్ళు తిరుగుతున్నాయన్నమాట. ఈవిడెవరు ఎంతో బాగా పాడుతోంది అని అడిగాడు. ఆయన ఏమన్నాడు, ఈవిడ మీ రాజ్యపు అమ్మాయేనండి, మీ రాజ్యం ఆవిడే, మీ పరగణాల్లో ఉండే ఒక చిన్న ప్రభువు వీళ్ళ నాన్న, మా రాజ్యంలో ఉన్న ఒక గొప్ప సంగీతజ్ఞుడిని వివాహం చేసుకుంది, ఉండండి మీకు ఆవిడతో మాట్లాడిస్తానని ఆవిడని పిలిపించాడు. బాగా దగ్గరకు వచ్చి పావలుగా కచేరీలు అంటే ఇలా దగ్గరగా కూర్చోగా అక్కడ స్టేజ్ ఉంటుంది, మనం అక్కడ కూర్చుంటాం. దగ్గరకు వచ్చేసరికి ఇతను గుర్తుపట్టాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, స్వర్ణమంజరే. తను ఏ పిక్చర్ చూసి ఆమె ప్రేమలో పడ్డాడో ఆవిడ. ఆమె చాలా మర్యాదగా నమస్కారాలు చేసింది. ఎంతో వినయంగా, ఎంత పవిత్రంగానో ఉంది మనిషి తీరు. ఇట్లా ఓ రాజుగారు తనని పిలిచి మెచ్చుకున్నందుకు, ఇంకో రాజుగారు తనకి మెచ్చుకోవడానికి, తన చూడడానికి అవకాశం ఇచ్చినందుకు ఆవిడేం గొప్ప ఫీల్ అవ్వాల. మర్యాదగా మాట్లాడింది. నేను కూడా కాంభోజ రాజవంశానికి చెందిందాన్నేనండి అని చెప్పింది. కాంభోజ రాజ్యానికి చెందిందానే, నేను ఆ రాజ్యపు పుత్రికనే నంది. చాలా బాగా మాట్లాడింది. ఈయన అసలు ఎంత సంతోషం వేసిందంటే ఆయనకి ఆ అమ్మాయి వినయము, ఆ విధేయత, ఆ చక్కటి సంగీతము, ఆ తర్వాత ఒక పవిత్రమైన ఆమె ధోరణి. చాలా ఆనందం కలిగింది. సరే ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళాక వాళ్ళ ముగ్గురిని విడుదల చేసాడు. వెళ్ళిపోండి మీ దారిని మీద అన్నాడు. ఇక్కడ ఆపాడు బేతాడు. ఏ ప్రయోజనాన్ని ఆశించి వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశాడు రాజసింహుడు? ఇప్పుడు ఏం జరిగిందని వాళ్ళ ముగ్గురిని వదిలిపెట్టాడు? నీకు తెలిసి సమాధానం చెప్పబోతే తల వేయి వక్కలవుతుంది, తెలిస్తే చెప్పన్నాడు రాజుగారు. ఏం చెప్పాడు విక్రమార్కుడు? అందులో పెద్ద ఆశ్చర్యానికి ఏముంది? ఒక తాత్కాలికమైన క్షణికమైన ఉద్రేకానికి లోనయ్యి, తను ఆశించింది తనకి దక్కలేదన్న ఒక ఉక్రోషంతో అరెస్ట్ చేశాడు. ఎప్పుడైతే తను ఆశించిన వస్తువు ఒక మనిషి, వస్తువు కాదు ఆమె ఒక మనిషి, ఆమె అత్యంత గొప్పదైన వ్యక్తిత్వం కలిగింది, చక్కగా వివాహం చేసుకుంది, తమ రాజ్యానికి శోభగా ముందు కాలంలో ఉన్న ఆవిడ పక్క రాజ్యానికి శోభాయమానంగా ఉండటము, అంత గుర్తింపు, రాజుకి ఆమె ఊరు పేరు తెలిసి అంత గుర్తింపు సాధించడము, అత్యంత పవిత్రంగా కనపడిన ఆమె యొక్క ధోరణి, వాటి వల్ల నేను ఏ కారణంతో వాళ్ళని అరెస్ట్ ఎందుకు, నాది పొరపాటు అని గ్రహించుకుని తన క్షణికమైన ఉద్రేకాన్ని తగ్గించుకుని తన తప్పుని ఇక ఇప్పుడు నేను తప్పు, నేను ఈ పని చేశానని చెప్పక్కర్లా, దానికి ఏంచి ప్రతిక్రియ, వాళ్ళని వదిలేయటమే అంతే. రాజసింహుడు సహజంగా చాలా గొప్పవాడు, మంచివాడు, క్షణికోద్రేకాలు ఎవరికైనా వస్తాయి కదా, ఆ ఉద్రేకంతో చేశాడు కానీ సహజంగా అతన్ని దుర్మార్గుడు కాదు. దుర్మార్గుడు అయితే ఏం చేయాలి, కనపడ్డ అమ్మాయిని మళ్ళీ లాక్కొచ్చుకోవాలి. అతను అలాంటి వాడు కాదు. ఆ పని చేయకుండా ఇలా వీళ్ళని వదిలిపెట్టేసి తన తప్పుకి తగిన ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అని చెప్పగానే వేతాళుడికి నచ్చింది సమాధానం. బాగుంది, బాగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు, నేను పోతున్నా అని శవంతో సహా వెనక్కి తిరిగి పరిగెత్తేసాడు వేతాళుడు. వెళ్ళి ఈ బాడీ మళ్ళీ వెళ్ళి మర్రి చెట్టు మీద కూర్చుంది. ఏం చేస్తాడు విక్రమార్కుడు? మళ్ళీ వెనక్కి తిరిగి శ్మశానం లోపలికి నడవడం మొదలుపెట్టాడు. గత కంచికి మనం ఇంటికి. సూపర్. మనం చెప్పుకునే రకరకాల సిరీస్లో విక్రమ బేతాల సిరీస్ చాలా బాగుంటాయి. ఒక ట్విస్ట్ ఉంటుంది, పిల్లలకి ఇంట్రెస్ట్ కలుగుతుంది వినటానికి కూడా. ఒక ధర్మ సూక్ష్మం ఉంటుంది. ధర్మ సూక్ష్మం ఉంటుంది. సో వీళ్ళు వెంబడి మరికొన్ని చెప్పుకుందాం రామగారు. అలాగే. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.